నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 43 కి అయితే అందరికి స్వాగతం, సుస్వాగతం గైస్. ఇవాళ డేట్ వచ్చేసరికి 19th March 2024, టైం వచ్చేసరికి 6:30 PM అయితే అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ క్రేజీ టెక్ న్యూస్ ఫస్ట్ న్యూస్ అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే రియల్మీ దగ్గర నుంచి, రియల్మీ వారు మన ఇండియాలో అయితే ఒక బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేసింది అనమాట. రియల్మీ నార్జో 70 ప్రో 5G మొబైల్ లాంచ్ చేసింది. ఇందులో మనకైతే 6.67 inches యామ్లెట్ డిస్ప్లే అయితే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7000 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇందులో వాళ్ళు మెయిన్గా హైలైట్ చేసేది బ్యాక్ సైడ్ డిజైన్, అంతేకాకుండా కెమెరా గైస్. కెమెరా విషయానికి వచ్చేసరికి ఇందులో మీకు అయితే సోనీ సెన్సర్ అయితే తీసుకొచ్చారనమాట. ఇందులో మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఉంటుంది అనమాట. ఈ బడ్జెట్లో తీసుకొచ్చిన ఫస్ట్ ఫోన్ అని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ మీకు లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. సర్క్యులర్ మెటీరియల్లో తీసుకొచ్చారనమాట. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 6-7 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు గైస్. ఈ మొబైల్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక బేస్ వేరియంట్ మనకైతే 19999 తీసుకొచ్చారు. హై వేరియంట్ మనకైతే 21999 తీసుకొచ్చారు వైస్. ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక 20K బడ్జెట్లో మీకు ఒక ప్రీమియం కెమెరా ఫోన్ అయితే అవుతుంది అనమాట. సో రియల్మీ నార్జో 70 ప్రో మొబైల్ అనేది. అంతేకాకుండా మీరు కనుక ఫస్ట్ సెల్లో కొంటే కనుక మీకు రియల్మీ 3T బడ్స్ మీకు ఏదైతే 2500 విలువ గల, అంతేకాకుండా HDFC కార్డ్, IDFC క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే కనుక మీకు 2000 to 3000 క్యాష్ బ్యాక్ కూడా అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ పర్చేస్లో మీకు March 22 నుంచి మీరు అయితే ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయొచ్చు. గ్రీన్ కలర్ అంతేకాకుండా గోల్డ్ కలర్ తీసుకొస్తున్నారు. ఒక మంచి కెమెరా ఫోన్ అయితే అవుతుంది అనమాట. సో 20K బడ్జెట్ సెగ్మెంట్లో ఎవరైనా కొనాలనుకుంటే కనుక డెఫినెట్లీ దీని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే లావా దగ్గర నుంచి, సో లావా రేపు March 22 రోజు అయితే మన ఇండియాలో అయితే ఒక బడ్జెట్ మొబైల్ అని తీసుకురాబోతుంది అనమాట. సో లావా O2 అనే పేరుతో మొబైల్ తీసుకురాబోతుంది. సో దీని వల్ల హైలైట్ చేసే ఫోన్ ఇన్ సెగ్మెంట్ అనే పేరుతో ఈ మొబైల్ అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు గైస్. ఇందులో మనకైతే 6.5 inches ఫుల్ ఎస్డి డిస్ప్లే అయితే ఉంటుంది. యూనిసెక్ చిప్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నా అనమాట. సో ఒక బడ్జెట్లో తీసుకొస్తున్న మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో రేపు లావా March 22 రోజు అయితే లావా O2 అనే ఒక బడ్జెట్ మొబైల్ని మన ఇండియాలో అయితే తీసుకురాబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ దగ్గర నుంచి అనమాట. సామ్సంగ్ కూడా రేపు జూన్లో మనకైతే ఒక బడ్జెట్ గెలాక్సీ సక్సర్ మొబైల్ని తీసుకురాబోతుంది అనమాట. సో సామ్సంగ్ గెలాక్సీ F55 అనే మొబైల్ని తీసుకురాబోతుంది. F54 ఒక సక్సెసర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ మొబైల్ అనేది. సో మొబైల్ యొక్క స్పెక్స్ ఇవాళ బయటికి రావడమే జరిగింది అనమాట. సో ఎక్స్పెక్టెడ్ స్పెక్స్ గైస్. ఇందులో మనకైతే ఎక్సినస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అంతేకాకుండా 6.7 inches ఆమ్లెట్ డిస్ప్లే కావచ్చు. అంతేకాకుండా ఇందులో వాళ్ళైతే 6000 mAh బ్యాటరీ తీసుకొస్తున్నారు అనమాట. సో హెవీ బ్యాటరీ ఇది. అంతేకాకుండా 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. ఇందులో మీకు అయితే 50 MP ట్రిపుల్ కెమెరా అయితే ఉండొచ్చు అనమాట. సో ఇంకా ఏం స్పెక్స్ అయితే లీక్ కాలేదు, బట్ ఎక్స్పెక్టెడ్ స్పెక్స్ అయితే వాళ్ళు అయితే బయటకు వచ్చాయన్నమాట. ఈ మొబైల్ మనకైతే రేపు జూన్లో అయితే సామ్సంగ్ అయితే తీసుకురాబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఎల్జీ దగ్గర నుంచి అనమాట. సో గైస్ మీరు డబుల్ డోర్ ఫ్రిడ్జెస్ చూస్తుంటారు, సింగిల్ డోర్ ఫ్రిడ్జెస్ చూస్తుంటారు, ఇంకా చాలా స్పెక్స్ ఉన్న ఫ్రిడ్జెస్ చూస్తుంటారు, బట్ మీకు లైటింగ్ వచ్చే ఫ్రిడ్జ్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఇది ఒక సరికొత్త రిఫ్రిజిరేటర్ మనకైతే ఎల్జీ అయితే త్వరలో అయితే తీసుకురాబోతుంది అనమాట. సో ఎల్ఈడి రిఫ్రిజిరేటర్ తీసుకురాబోతుంది. ఇందులో మీకు ఇన్బిల్ట్ బ్లూటూత్ స్పీకర్ కూడా అయితే ఉంటాయన్నమాట. సో మ్యూజిక్ని కూడా మీరైతే ఇందులో ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. సో లైట్స్ అంటాను, లైట్స్ ఎలా వస్తాయంటే మీరు డోర్ ఓపెన్ చేసినప్పుడు ఒక లైట్ వస్తుంది, డోర్ క్లోజ్ చేసినప్పుడు ఒక లైట్ వస్తుంది. మీరు డోర్ ఓపెన్ చేసినప్పుడు మీ మూడ్ ఎలా ఉంటుందో సో దాన్ని వాళ్ళు అయితే చూసుకొని ఒక ఒక లైట్ అయితే వస్తుంది అనమాట. సో అలాంటి ఒక టెక్నాలజీని మనకు ఎల్జీ అయితే ఎల్జీ 3UP అనే పేరుతో ఒక రిఫ్రిజిరేటర్ని తీసుకురాబోతుంది అనమాట. సో 2024లోనే త్వరలో అయితే తీసుకురాబోతుంది. ఈ రిఫ్రిజిరేటర్ మీరు లైటింగ్స్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని మీరు హైలైట్ చేస్తున్నారు. సో వీళ్ళైతే 2019లో ఈ ఏదైతే టెక్నాలజీలో షోకేస్ చేశారనమాట. ఎటకేలకి అయితే 2024లో అయితే తీసుకురాబోతున్నారు. సో బట్ ఈ రిఫ్రిజిరేటర్ యొక్క కాస్ట్ అంటే చాలా భారీగా అయితే పెట్టేశారనమాట. సో 450,000 రూపాయలు అయితే ఉంటుంది. సో దీని యొక్క ప్రైస్ అనేది ఇందులో మీ మూడ్ని బట్టి మీకు కలర్స్ అనేవి వస్తాయి అనమాట. ఎల్ఈడి లైట్స్ అయితే వస్తాయి, అంతేకాకుండా మీకు మ్యూజిక్ కూడా అయితే ప్లే అవుతుంది అనమాట. సో ఈ రిఫ్రిజిరేటర్లో ఎల్జీ 3UP రిఫ్రిజిరేటర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే యాపిల్ దగ్గర నుంచి అనమాట. సో యాపిల్ అండ్ గూగుల్ దగ్గర నుంచి అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే యాపిల్ మనకు గూగుల్తో టైఅప్ అయ్యి ఏదైతే iPhone 16 Pro అయితే ఉందో, సో అప్కమింగ్ అప్డేట్స్లో మనకైతే iOS 18 అప్డేట్లో మనకైతే
ఏదైతే గూగుల్ దగ్గర ఏఐ ఫీచర్స్ అయితే ఉన్నాయో, ఏఐ జనరేటెడ్ ఫీచర్స్, జెమిని ఫీచర్స్ ఉంటాయి కదా, సో ఆ ఫీచర్స్ మనకైతే iOS 17 బిల్ అయితే బిల్డ్ చేయడానికి అయితే యాపిల్ వాళ్ళు అయితే, సో గూగుల్తో టై అప్ అయ్యి అయితే ఫ్యూచర్లో మనకు యాపిల్స్లో కూడా ఏఐ తీసుకురాబోతుంది అనమాట. సో ఈ న్యూస్ అయితే వినబడుతుంది. సో కన్ఫామ్ అయితే కాలేదు బట్ కన్ఫామ్ అయ్యేటట్టే ఉంది గైస్. సో మనం ఫ్యూచర్లో యాపిల్ ఫోన్స్ అల్లో కూడా మనకు గూగుల్ ఏఐ అయితే చూడొచ్చు అనమాట. ఓపెన్ ఏఐని మనం అయితే ఐఫోన్స్లో అయితే చూడొచ్చు అనమాట. రెండు కంపెనీలు కూడా చర్చలు జరుగుతున్నాయి. సో త్వరలో మనకి ఏదైతే ఒక కన్ఫర్మేషన్ అయితే రావచ్చు అనమాట. ఇకపై నుంచి మనమైతే యాపిల్ ఫోన్లలో కూడా మనమైతే ఓపెన్ ఏఐ అయితే వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే వివో దగ్గర నుంచి అనమాట. సో వివో మనకు రేపు March 21st రోజు అయితే vivo T3 మొబైల్ అయితే తీసుకురాబోతుంది కదా. ఇది ఒక సక్సెసర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. vivo 2 యొక్క సక్సెసర్ మొబైల్ అనమాట. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ వాళ్ళు బయటికి రావడం అనేది జరిగింది. ఇందులో మనకైతే మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. అంతేకాకుండా 6.67 inches ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 54W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇందులో మీకు 50MP సోనీ సెన్సార్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఈ మొబైల్ మనకైతే సో 20K బడ్జెట్ లో అయితే లాంచ్ అవుతుందని చెప్పేసి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. రేపు March 24th రోజు అయితే మనకు vivo T3 5G మొబైల్ మనం అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే షూ దగ్గర నుంచి అనమాట. షూ ఏంటి అనుకుంటారా? సో గైస్ నాకు చెప్పండి, ఒక షూ కాస్ట్ ఎంత అయితే ఉంటుంది? మహా అయితే 1 lakh rupees అయితే ఉంటుంది కదా. సో నేను చెప్పే షూ యొక్క విలువ మీరు తీసుకుంటే కనుక సో మీరు మతిపోవాల్సింది అనమాట. సో నేను చెప్పే షూ ధర వచ్చేసి 164 crores అనమాట. 164 crores. సో నిజంగా మీరు విన్నదే ఒక షూ వాల్యూ 164 crores అనమాట. సో దీని పేరు మూన్ స్టార్ షూ అనమాట. సో దీన్ని అయితే ఎవరైతే ఇటాలియన్ షూ డిజైనర్ అయితే ఉన్నారో వాళ్ళైతే క్రియేట్ చేశారనమాట. ఇది మనకు వరల్డ్లోనే అత్యంత ఖరీదైన షూ అనమాట. సో ఇందులో మనకైతే సో 30 carats గోల్డ్ అయితే యూజ్ చేశారు, డైమండ్స్ అయితే యూజ్ చేశారు. సో మొత్తం ఏదైతే హీల్స్ అయితే ఉంటాయో దాంట్లో మనకు మొత్తం గోల్డ్తో అయితే తయారు చేశారనమాట ఈ షూని అనేది. సో ఈ షూ కాస్ట్ వచ్చేసి 164 crores అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్నిక్స్ ఎపిసోడ్ 43, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.